हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज़ ई वीडियो हाईब्रोस अलागे थ्रेडिंग वैक्सीन इलांटिवंत ड्यूरिंग प्रेग्नेंसी लो चेसुकोवच्चा चेयकूडदनेदी कोंतमंदिकी डाउट अनेदी उंटुंदि कदा। सो ई वीडियोलो अयिते तेलुसुकुंदामंडी एंटंटे ड्यूरिंग प्रेग्नेंसी लो स्किन अनेदी चाला सेंसिटिव गा उंटुंदि एंदुकंटे मन की हार्मोन्स अनेदी एक्कुवगा रिलीज अवुता उंटुंदि। सो दानी वल्ल एंटंटे ड्यूरिंग प्रेग्नेंसी लो पूर्तिगा मन शरीर अनेदी चाला मार्पु अनेदी चेंदुतुंदि, दानी वल्ल चाला सेंसिटिव गा मारुतुंदि। सो आ ऐब्रोस अनेदी चेसुकुंटे पर्वालेदंडि, एंदुकंटे अदि सेफेस्ट मेथड्, एंदुकंटे अलांटि केमिकल्स अनेदी यूज चेयरु। सो थ्रेड तोने मनकि ऐब्रोस अनेदी चेस्तारु काबट्टि ऐब्रोस अनेदी चेसुकोवच्चु, एं प्रॉब्लम अयिते रादु। सो पेन अनेदी ड्यूरिंग प्रेग्नेंसी लो मरि कोंचेम एक्कुवगा ఉంటుంది, ఐబ్రోస్ చేసుకున్నా లేకపోతే థ్రెడ్ తో మనకి హెయిర్ అంతా ఫేస్ పైన అంతా, కొంతమంది థ్రెడ్డింగ్ అనేది చేపించుకుంటారు ఫేస్ పైన ఎక్కడ హెయిర్ ఉన్నా సరే। సో దానివల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో చేసుకోవచ్చు, బట్ ఏంటంటే స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది। సో దానివల్ల ఏంటంటే ఆ పెయిన్ అనేది భరించడం కష్టమవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు మీరు ఐబ్రోస్ ఇలాంటివంతా అవాయిడ్ చేస్తే బెటర్, అంటే ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఆ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఐబ్రోస్ ఇవంతా తీసేటప్పుడు చాలా నొప్పి అనేది కలుగుతుంది. సో దానివల్ల మనకి ఇంకా హెడేక్ రావడం ఇలాంటివంతా వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. బట్ తప్పదు, ఫంక్షన్స్ ఉన్నాయి, అకేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, అంటే ఆ పెయిన్ అంతా తట్టుకుంటేనే ఏం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు మాత్రం చేసుకోండి. సో ప్రెగ్నెన్సీలో మాత్రం స్కిన్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మీరు వ్యాక్సిన్ కానీ హెయిర్ రిమూవల్ కానీ చేసేటప్పుడు ఎలా అంటే మీరు స్కిన్ టెస్ట్ అనేది చేసుకోవాలండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది కొంచెం ఈ క్రీమ్స్ అన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల కెమికల్ అయ్యి కొంచెం హెల్త్ స్కిన్ పైన అంత దురదలా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ అనేది చేసుకోకండి, ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి. అండ్ షేవింగ్ అయితే చేసుకోవచ్చు, సో అది కూడా సోప్స్ యూజ్ చేసి మనం షేవింగ్ అంతా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు, కానీ వ్యాక్సిన్ మాత్రం యూజ్ చేయకండి. సో అది ఫ్రెండ్స్, ఇది చిన్న టాపిక్ అనేది మీకు తెలియాలనేది చేశాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.